హలో వ్యూవర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో మా గార్డెన్లోని 13 రకాల వంకాయలు హార్వెస్ట్ చేస్తూ చూపిస్తాను నేను. ఏవేవి ఉన్నాయి అనేసి, కొన్నింటి పేర్లు అయితే తెలియదు కానీ వాటికి ఉన్న చారలు కలర్ని బట్టి మనం నేమ్స్ పెట్టేసుకుందాము. ఇక మా రాకీ చూడండి, మళ్ళీ స్టార్ట్ అయిపోయాడు. వెనకాలనే చిన్నోడు స్కూల్కి వెళ్ళాడు, సో రాకీ కొరత తీర్చేస్తాడనమాట. వెనకాలే ఉంటాడు సతాయించడానికి. ఫస్ట్ వైట్ ఎగ్ బ్రింజాలతో హార్వెస్ట్ స్టార్ట్ చేశాను. వీటికి చాలామంది వెయిట్ చేస్తున్నారు వీటి సీడ్స్ కోసం. ఇది ఒక మొక్కే ఉండటం వల్ల సీడ్స్ కాస్త లేట్ అయ్యాయి. అందులో బాగా ఒక 1 వీక్ 10 డేస్ వరకు వర్షాలు ఉండటం వల్ల ఇవి పండడానికి బాగా టైం తీసుకున్నాయి. సో ఈ గింజలు ఆల్రెడీ బుక్ చేసుకునేసి పేమెంట్ అయిపోయేసి కూడా ఇవి పండిన తర్వాతే పంపించండి మాకు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు పాపం చాలామంది. సో నెక్స్ట్ చారలు పొడి వంకాయ, అంటే షార్ట్ లాంగ్లోనే చారలు వంకాయ అనమాట. మన దగ్గర చారల్లోనే 2 వెరైటీస్ ఉన్నాయి. నేను ప్రతిదీ అది పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది నా దగ్గర ఆల్రెడీ హార్వెస్ట్ చేసినవి చూపిస్తూ ఉంటాను. కొన్ని అయితే ఇవి ఫస్ట్ హార్వెస్ట్ కాబట్టి అవి అంతా చూపించలేను. ఇది షార్ట్ లాంగ్ చారల వంకాయలోనే 2 టైప్స్ ఉన్నాయి, ఫుల్ చారలు, హాఫ్ చారలు. ఇప్పుడు వస్తున్నది వెంగేరి బ్రింజాల్ అనమాట, బాగా పొడవుగా వచ్చేస్తుంది. ఇక గ్రీన్ లాంగ్కి వస్తున్నాను. గ్రీన్ ఇది చూడటానికి షార్ట్ లాంగ్ లాగా ఉంది కానీ పాత వీడియోస్ ఒకసారి చూసారంటే తెలుస్తుంది మీకు, చాలా 10 to 14 inches పెరుగుతుంది. ఇది చాలా పెద్దగా అవుతుంది. ఇది కంపోస్ట్ బిన్లో టవర్లో ఉంది కాబట్టి ఇంకా ఈ మధ్య నేను పట్టించుకోలేదు సరిగ్గా. దాదాపు 1 మంత్ నుంచి ఎరువులు కూడా సరిగ్గా ఇవ్వలేదు. కంపోస్ట్లో కూడా మొక్కలు పెరిగే కొద్దీ ఈ కంపోస్ట్ బిన్లోనే, ఇది కంపోస్టింగ్ టవర్లోనే 5 రకాల వంగ మొక్కలు ఉన్నాయి. ఇంకా మధ్యలో ప్యాట్స్లే ఇవన్నీ ఇవి చాలానే ఉన్నాయి. సో అయినా కూడా ఇంత చక్కగా పెరుగుతున్నాయి. అందుకే ఎక్కువ బలం లేక ఈ మధ్య 1 మంత్ నుంచి అసలు కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు, ఏమంత బిజీ అనేది ఫ్యూచర్లో కొన్ని వీడియోస్లో చెప్తాను, నేను చూపిస్తాను కూడా తెలుస్తుంది అప్పుడు మీకు. నెక్స్ట్ ఇంకో రకం చారల వంకాయ. ఇది పూర్తి చారలు వస్తుంది, కాయ మొత్తం కూడా చారలే. ఇది నేను ఎక్కడా కొనలేదండి, నాకు గుర్తు కూడా లేదు కొన్నట్టు. ఇది నాకు తెలిసి పేడేరులో ఏమన్నా వచ్చిందేమో, టబ్లో కూలర్ టబ్లో అదే పడి మొలిచిందనమాట, లేదా పక్షుల ద్వారానో అలా కూడా వచ్చి ఉండొచ్చు, చెప్పలేము. ఒకటే ఒకటి మొలిచింది. సరే వంగ మొక్కే కదా అని వదిలేశాను, బట్ అది వేరే వెరైటీ, మన దగ్గర లేని సీడ్ అనమాట. సో చక్కగా అన్నీ కూడా సీడ్స్కే వదిలేశాను హార్వెస్ట్ చేయకుండా మొత్తం, కాబట్టి చెట్టు బాగా డల్ అయిపోయింది. నో ప్రాబ్లం, మనకి చాలా సీడ్స్ వచ్చేసాయి, ఎంతమందికి షేర్ చేయడానికి సరిపోయే సీడ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ అవి కూడా నేను నారు పోసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ బ్రింజాల్, ఇది ఇంత చిన్నది కట్ చేశాను మీకు చూపించడానికి కోసం. అది లోపలికి ఉంది కాబట్టి అలాగే చూపించడానికి కష్టమైంది. వాటి సీడ్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా పెద్ద సైజ్ అవుతుంది కూడా. ఇది ఏం వెరైటీనో తెలియదు కానీ లైట్ పింకిష్ ఉంది, ఇంకా అడుగు భాగం కాస్త గ్రీన్ ఉంది అన్నమాట. అది ఏం వెరైటీనో తెలీదు, ఒక్కటే కాసింది కాబట్టి అర్థం అవ్వట్లేదు. ఇంకొన్ని కాసిన తర్వాత పింకిష్ అండ్ పర్పుల్ మిక్స్ ఉంది అది, ఇంకొన్ని అయ్యి పెద్దగా అయ్యాక తెలుస్తుంది. ఇవి గ్రీన్ ముళ్ళ వంకాయ, చాలా పెద్ద సైజ్ వస్తుంది చూడండి. చూడటానికి బుడంకాయ లాగానో, దోసకాయ చిన్నపాటి పప్పు దోసకాయ లాగా ఉంది కదా వంకాయ, అది చూడండి పచ్చిగా ఉన్నప్పుడు అలా ఉంటుంది. బాగా పెద్ద సైజ్ వస్తాయన్నమాట ముళ్ళంకాయ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా సీడ్స్ వదిలేశారు, వీటి సీడ్స్ అయిపోయినాయి మన దగ్గర కాబట్టి వీటిని కూడా హార్వెస్ట్ చేయకుండా వదిలేశాను నేను సీడ్స్. ఇది నార్మల్ చారల ముళ్ళంకాయ, మనకి గుత్తి వంకాయకి ఆంధ్ర సైడ్ ఎక్కువ వాడు, మార్కెట్లో దొరికే చారల ముళ్ళంకాయ నాటు రకము. మార్కెట్లో దొరికేది ఇంకో రకం మనకు, నా దగ్గర ఉన్నది చాలా పెద్ద సైజ్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ముళ్ళు చెట్టుకు కూడా ముళ్ళు చాలా ఉంటాయి. ఇంకా ఉత్త చారలే కాకుండా లైట్ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ అయి ఉంటుంది అన్నమాట వంకాయలో, టేస్ట్ బాగుంటుంది వెరైటీ. ఇక పర్పుల్ షార్ట్ లాంగ్ ఇవైతే ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి హార్వెస్ట్లో.
ఒక్కో మొక్కకి కిలోల కొద్ది వస్తాయి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు ఈ మొక్కకు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయో ఒకే చోట. కొంచెం వైటిష్గా కనిపిస్తోంది కదా, తెల్ల తెల్ల మచ్చల్లాగా, అది ఎండ తగలక వచ్చిన సమస్య అండి. అది ఒక పెస్ట్ లాగా, బట్ కాయేమో చక్కగా లేతగానే ఉంది. కలర్ ఒక్కటే ఎక్కువ డార్క్నెస్, పర్పుల్ రాలేదన్నమాట, ఎండకి వైట్ వచ్చేసింది. ఇవి అంతా మంచిగానే ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఎక్కడ చూసినా ఇక్కడ ఉన్నది రెండు మొక్కలే, మూడు ఉన్నాయి, ఒకటి కంప్లీట్గా ఎండిపోయింది. ఇక ఈ రెండు మొక్కలకే ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ రైనీ సీజన్లో ఇట్లా చలికాలం కాస్త రైనీ ఉన్నప్పుడు ఒకసారి కాపు అయిపోతున్నాయి, పిందెలేవి లేవు అన్నప్పుడు అయిపోయిన కొమ్మలు ట్రిమ్ చేస్తూ వెళ్ళిపోండి. అంటే ఆకులు ఒకటే ట్రిమ్ చేసేది ఇన్ని రోజులు చెప్పాను నేను, కొమ్మలు కూడా కట్ చేసుకోవచ్చు. నేలలో వేసినప్పుడు, పెద్ద టబ్స్లో వేసినప్పుడు ఇంత పెద్దగా అయిపోతాయి అన్నమాట మొక్కలు. సో మనము కట్ చేసుకుంటూ ఉన్నామంటే మళ్ళీ లేత కొమ్మలు బుషిగా వచ్చి పూత కూడా నిండుగా వచ్చేస్తుంది. సేమ్ మల్బెర్రీ మొక్కలాగా అనుకోండి, కానీ బై మిస్టేక్ ఒక్కొక్కసారి ఆకులే లేకుండా కట్ చేశారంటే మాత్రం చనిపోయే ఛాన్స్ ఉంది, జాగ్రత్త. ఇక ఇక్కడ మాత్రం ఇది కంప్లీట్ కొత్తగా ఫస్ట్ టైం నేను పండించిండేది ముసుగు వంకాయ. నా ఫ్రెండ్ మల్లీశ్వరి ఇచ్చింది, మా ఇంటి దగ్గరే ఉంటుంది తను. చాలా అసలు నాకైతే ముసుగు వంకాయ చాలా ఇష్టం, చూస్తున్నారు కదా చాలా బాగుంది. ఇవి మన దగ్గర నాలుగు మొక్కలు ఉన్నాయి, మూడు కంపోస్ట్ బిన్లో ఉన్నాయి, ఒకటి నేలలో ఉంది. ఇక పొట్ల కూడా సీడ్స్ రెడీ అవుతున్నాయి, ఇవి జస్ట్ అలా కనిపించింది కాబట్టి చూపిస్తున్నా. చెమ్మ కూడా మిద్ది పైన, ఇక్కడ ఇంకో మొక్క రెండు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ గుత్తులు గుత్తులుగా జామకాయలు ఉన్నాయి. జామకాయలు ఒకటైతే బాగా పెద్దగా వచ్చేస్తుంది, దానికి ఏదైనా కవర్ కట్టాలి, లేకుంటే పక్షులు ఉంచవు. ఇక్కడ ఒకటే చెట్టు, ఇది వరకు వర్షాకాలంలో మొదలు దగ్గర అంతా ఫంగస్ వచ్చింది. ఆకులు అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎక్కువ బుషిగా పెట్టొద్దు వర్షాలకు ముఖ్యంగా అని చెప్పాను కదా. సో చూడండి దీని కాపు, ఇప్పుడు ఇది ఒకటే మొదలు చూడొచ్చు, ఒకటే ఒకటి, ఇది ఒకటి, ఇది వచ్చి దీనికేం కాపు లేదు. ఇదిగోండి ఇది బాగా రాలే మరి ఎందుకో, దీని నీడనో దేనికో మరి ఒక సైడ్ కొమ్మ బాగానే ఉంది అనేసి నేను ఉంచేసాను, ఇప్పుడు ఇప్పుడు వస్తుంది. సో ఇది సైడ్కి పెట్టేస్తాం. ఇక దీన్ని చూడండి ఎంత బుషిగా అయింది, ఇంకా కొంచెం ఉంది, ఈ మధ్యే కదా తగ్గే 2 డేస్ నుంచే కాస్త ఎండ కనిపిస్తోంది ఈ కొమ్మకి. ఓకే ఆ సైడ్కి, ఈ పక్క చూడండి ఎండ బాగా తగిలింది. ఇక్కడ నుంచి మొదలుకొని ఎన్ని కౌంట్ చెయ్యొచ్చు మనము, ఫుల్ ఉన్నాయి. దాదాపు దీనికి ఒక 3 చూడండి, దీనికి ఒక 4 అంటే 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. మళ్ళీ ఇక్కడ 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. మళ్ళీ ఈ చిన్నవి కూడా 28, 29, 30, 31. అలా కొమ్మకున్నాయి 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41. మళ్ళీ ఒక 3 44, 45, 46. మళ్ళీ ఇక్కడ 47, 48, 49, 50, 51. ఇవి చాలా చిన్నవి, ఇవి కౌంటింగ్ మరి ఏమో వదిలేసా. 51 చూడండి ఈ మొక్కకి ఎన్ని ఉన్నాయో. మీటింగ్ నుంచి తెచ్చుకున్న మొక్కలు ఇక్కడ నాటాను, ఇంకా ప్లేస్ రెడీ చేయలేదు వీటికి, అందుకనేసి వీటిల్లో ఫస్ట్, అంటే వర్షాలు బాగా ఉన్నాయి కదా ఎక్కువ తడవకూడదన్నమాట. ఇదిగోండి ఇది ఒక రకం పర్పుల్ రౌండ్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఈ సీడ్స్ లేవు, సో ఇవి ఇంకొంచెం పెద్దగా అయ్యే వరకు ఇవి లేవనుకోండి, ఇవి ఇంకొంచెం టైం పడుతుంది ఇవి వచ్చేకి.
ఇక్కడ ముళ్ళ వంకాయే నేలలో వేయలేదు, ఎందుకంటే ఇక్కడ నారు పోసుకొని ఉండింటిని కదా అప్పుడు వంకాయలన్నీ. లాస్ట్లో ప్లేస్ లేక రెండు మొక్కలు ఒక మొక్క ఇక్కడ దీంట్లోనే వదిలేసాను అనమాట, అలాగే చిన్న బకెట్లో. దీనికి కూడా కాసాయి నేను చూసుకోలేదు. ఇది చూడండి, ఎక్కువ పండిపోయి పగిలి జర్మినేట్ కూడా అవుతున్నాయి లోపల గింజలు. నాకు ఒక 2 డేస్ బ్యాక్ ఒక సబ్స్క్రైబర్ అడిగారు వాట్సాప్ మెసేజ్లో సీడ్స్ మంచిగా వస్తాయా అనేసి. ఇంకొక సబ్స్క్రైబర్, నేను పేరు చెప్పట్లేదు, మీకు ఇబ్బందిగా అనిపిస్తే సారీ అండి చెప్తున్నందుకు, బట్ అందరికీ తెలియాలి, మీకు కూడా తెలియాలి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. సీడ్స్ అన్నీ జర్మినేట్ అయ్యాయి అన్నారు నేను పంపించినవి, కానీ అవి గ్రోత్ లేదు, మొక్కలు అనుకున్నట్లు గ్రోత్ రావట్లేదు, మీ సీడ్స్ మంచిగా లేవు అంటున్నారు. వేల మంది తీసుకుంటున్నారండి నా దగ్గర, 2 ఇయర్స్ నుంచి ఇస్తున్నాను, నా గార్డెన్లోంచి చూస్తున్నారు కదా, ప్రతిదీ హార్వెస్ట్ చేసి చూపించి ఇస్తాను. ఇక్కడ వైట్ బ్రింజాల్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది చెప్పాను కదా, ఈ మధ్య ఎరువులు సరిగ్గా పట్టించుకోక చిన్నగా ఉండిపోయాయి. ఇక ఆ సబ్స్క్రైబర్కి నేను మళ్ళీ ఆల్రెడీ చెప్పాను వాట్సాప్లో మెసేజ్, వాయిస్ మెసేజ్ ఇచ్చాను, సీడ్స్ మంచిగా జర్మినేట్ అయిన తర్వాత తీసుకోవాల్సిన ఫర్టిలైజర్స్ చాలా ఉంటాయండి, గ్రోత్ లేదు అంటే చేసేవి ఇచ్చేవి చాలానే ఉంటాయి, మీరు ఎలాంటి క్లైమేట్ వాటికి ఇచ్చారు, ఎన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు, ఎన్పీకే లెవెల్స్ ప్రాపర్గా ఇస్తేనే మంచిగా వస్తాయి, అదందరికీ తెలిసిన విషయమే. తను కొత్త ఏమో గార్డెన్కి, సో గ్రోత్ సరిగ్గా లేదు, గింజలు మంచిటివి కాదు అనేసారనమాట. అలా ఉండదని నేను చెప్పాను ఆల్రెడీ, సో మళ్ళీ ఒకసారి అలాంటి అపోహలు ఎవరికైనా ఉన్నాయేమో అనేసి నేను ఈ ప్రస్తావన ఎత్తాను. మళ్ళీ గ్రోత్ లేదు అంటే మనకి మొక్క ఎదుగుదలకు అవసరమయ్యేంత పోషణ మనము ఇవ్వలేకున్నాం నేలలో అని అర్థం. అది నేలలో కావచ్చు, పాట్లో కావచ్చు, ఎలా వేసినా కూడా దానికి సరిపడేంత నేల ఇవ్వాలి, వేర్లకు సరిపడేంత నేల ఇవ్వి, అది పెరగడానికి సరిపడ ఫర్టిలైజర్స్ కూడా కావాలి. ఇప్పుడు మన పిల్లలు పెరగాలి మంచిగా అనుకుంటే మంచి పోషకాహారం ఇస్తేనే కదా మన పిల్లలు కూడా ఆరోగ్యంగా హెల్తీగా పెరుగుతారు, లేదంటే చచ్చుగా అయిపోయి వేరే సమస్యలు, బోన్ ప్రాబ్లం కానీ, ఈ విటమిన్ డెఫిషియన్సీ కానీ ఏదో ఒక సమస్య వస్తుంది, ఇవి కూడా అంతే అండి. అవి మంచిగా పెరగాలంటే మనం చూసుకునే దాంట్లోనే ఉంటుంది. ఇక పర్పుల్ బ్రింజాల్ అంతా కూడా హార్వెస్ట్ చేస్తున్నాను, వీటిని సీడ్స్కి వదలట్లేదు, ఎందుకంటే చాలానే ఉన్నాయి. ఇప్పుడు సీడ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఎక్కువ కోసి స్టోర్ చేయను, అవసరమైనంత ఒక 2-3 మంత్స్కి సరిపడా సీడ్స్ ఉన్నాయి అంటే మిగిలిన వంకాయలంతా హార్వెస్ట్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వచ్చే సీడ్స్ ఉన్నప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ చేయాల్సిన అవసరం లేదు కదా మరి, కాబట్టి ఇంటికి హార్వెస్ట్ చేస్తున్నాను ఇవంతా. ఈ పెద్ద మొక్కలు నీళ్ళలో, ఈ మొక్కలకి కూడా 2 మొక్కలకే ఎన్ని వస్తాయో చూడండి. ఇది చాలా ఫాస్ట్గా పెరిగే మొక్క, 2 ఇయర్స్ వరకు ఉంటుంది, కాపు కూడా అలాగే వస్తుంది. ఈ మధ్య కాలంలో రైతులు కూడా ఈ రకం వంకాయ వేసుకొని, పర్పుల్ షార్ట్ లాంగ్ బ్రింజాల్ వేసుకొని చాలా లాభాలే వచ్చాయని చెప్పి నేను యూట్యూబ్లో కూడా 1-3 వీడియోస్ చూశాను, చాలా మంచి విషయం అండి. సో ఇంట్లో కూడా చాలా ఈజీగా చిన్న పాట్స్లో కూడా పెట్టాను మీకు చూపించడానికి, నేను పాత సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. నేలలో కాబట్టి ఇంత కాపు వస్తోందిలే మీకు అనుకోవచ్చు, బట్ పాట్లో కూడా పెట్టి చూపించాను నేను ఫస్ట్ నుంచి, వాటికి కూడా చాలానే హార్వెస్ట్ చేస్తున్నాను. కానీ పాట్ సైజ్, ఇలా నేలలో వచ్చే సైజ్ మీకు రావాలి అనుకుంటే పాట్ సైజ్ కూడా పెంచుకోండి, 100 రూపీస్ టబ్కి ఒక్క మొక్కే పెట్టుకోండి, అప్పుడు చాలా బాగా వస్తుంది మొక్క. నా దగ్గర ఉన్న వంగ మాత్రమే కాదు, ఇంకా 60 రకాలకు పైగా కూరగాయలు నేను పండించేవి సీడ్స్ ఉన్నాయి కదా, మీకు అందరికీ తెలిసిన విషయమే. అవి కావాలి అనుకుంటే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేశారంటే లిస్ట్ పంపిస్తాను నేను. ఏవైనా కానీ కొన్ని 10 రూపాయల ప్యాకెట్స్ ఉంటాయి, కొన్ని 20 రూపాయల ప్యాకెట్స్ ఉంటాయి, ఒక ఫ్యామిలీకి సరిపడేదానికంటే కాస్త ఎక్కువే ఉంటాయి. సో జర్మినేషన్ కూడా సూపర్గా ఉంటుంది, టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ 2 మొక్కలకే చిన్నపాటి బేషన్ నిండుగా వచ్చేసాయి. ఇక ముందు కోసిన ఒక మొక్కకు కూడా 50 వచ్చాయి కదా బ్రింజాల్లో, అవి కూడా కోసాను, అవంతా కలిపి 4 మొక్కల పర్పుల్ షార్ట్ లాంగ్ ఇవి, మిగిలినవంతా
పండినవి అన్ని రకాలు. మొత్తానికి 13 రకాల వంగ మన గార్డెన్లో పెంచినవి ఇవంతా కూడా. ఇంకా కొన్ని కొత్త రకం ఉన్నాయి కానీ అవి ఇంకా నేను అంటే కాయలు రావట్లేదు, ఇంకా రాలేదు. చిన్న సైజులో, పూతాపింద సైజులో మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడే చూపించట్లేదు. అవి కూడా సీడ్కి రెడీ అయిన తర్వాత చూపిస్తాను. ఈసారి పర్పుల్ బ్రింజాల్ ఎలా అయితే హార్వెస్ట్ చేశామో బుట్టల కొద్దీ, అలానే మిగిలిన అన్ని వెరైటీస్ కూడా కొన్ని ఎక్కువ మొక్కలు వేస్తున్నాను నేను. అలాంటప్పుడు ఇలా కొన్ని కొన్ని కాకుండా కొత్త రకం ఏదైనా సరే 5 నుండి 10 మొక్కలు వెరైటీకి పెడుతున్నాను. సో ఇబ్బంది ఉండదు, సీడ్స్కి ఇబ్బంది ఉండదు, మాకు ఇంటికి హార్వెస్టింగ్కి కూడా ఇబ్బంది లేకుండా నేను రెడీ చేస్తున్నాను. చూసారు కదండి, 13 రకాల వంకాయలు మన దగ్గర సీడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక 14 రకం వంగ సీడ్స్ కూడా వచ్చాయి. అవి మన సబ్స్క్రైబర్స్లో ఒకరు శైలజాదేవి గారు పంపించారు నాకు. పోలూరు వంగ, ఇది పోలూరు వంకాయట. శైలజాదేవి గారు బేతంచెర్లలో ఉంటారు, తను పంపించారనమాట. ఇవి కూడా అన్ని వంకాయ గింజలు తీసుకునే వాళ్ళకు ఇవి కూడా నేను ఇస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రొపగేట్ చేసి మన లిస్ట్లోకి యాడ్ చేసేస్తాము, ఎక్కువ ఎక్కువ ప్రొపగేట్ చేసి. ఈ వంకాయని కూడా మీరు గార్డెన్లో చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా మిర్చి కూడా కొన్ని పంపించారు. ఇది చాలా కారం అంట, ఏదో పేరు కూడా చెప్పారు కానీ గుర్తులేదు నాకు. బాగా కారం ఉన్న మిర్చి. సో ఇవి కూడా మనము ట్రై చేస్తాము. మన దగ్గర ఇంకా బీన్స్, మిర్చి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా నేను వీడియోలో చూపించడానికి ఒక్కో వీడియో ఒక్కొక్క వెరైటీస్ ఎన్ని ఉన్నాయి అనేది చూపిస్తూ ఉంటాను నేను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది అండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.